భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో దారుణం జరిగింది. సత్యనారాయణపురంలో సౌజన్య అనే యువతి తనను ప్రేమించలేదనే కోపంతో రాత్రి సందీప్ అనే ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడి చేశాడు. యువతి మెడ మీద పొట్టలో పొడిచి తీవ్రంగా గాయపరిచి పక్కన పొదల్లో పడేసి పారిపోయాడు. రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు రక్తపు మరకలతో సందీప్ కనిపించడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించి విషయాన్ని తెలుసుకున్నారు. వెంటనే యువతిని ముల్లపొదలో పడేసిన స్థలానికి చేరుకొని ఆమెను చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా సందీప్ అనే యువకుడు సౌజన్యను ప్రేమించమని వేధింపులకు పాల్పడుతున్నాడు అని కుటుంబ సభ్యులు చెప్పారు. సందీప్ కు ఎంత సర్ది చెప్పినప్పటికీ వినిపించుకోవడం లేదని యువతి బంధువులు ఆరోపించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో దారుణం జరిగింది. సత్యనారాయణపురంలో సౌజన్య అనే యువతి తనను ప్రేమించలేదనే కోపంతో రాత్రి సందీప్ అనే ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడి చేశాడు. యువతి మెడ మీద పొట్టలో పడిచి తీవ్రంగా గాయపరిచి పక్కన పొదల్లో పడేసి పారిపోయాడు. రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు రక్తపు మరకలతో సందీప్ కనిపించడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించి విషయాన్ని తెలుసుకున్నారు. వెంటనే యువతిని ముల్లపొదలో పడేసిన స్థలానికి చేరుకొని ఆమెను చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా సందీప్ అనే యువకుడు సౌజన్యను ప్రేమించమని వేధింపులకు పాల్పడుతున్నాడని కుటుంబ సభ్యులు చెప్పారు. సందీప్ కు ఎంత సర్ది చెప్పినప్పటికీ వినిపించుకోవడం లేదని యువతి బంధువులు ఆరోపించారు. దీని గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్రావు ఫోన్ లైన్ లో అందిస్తారు. వెంకట్రావు చెప్పండి. మున్సిపాలిటీ పరిధిలోని సత్యనారాయణపురంలో రాత్రి దుర్ఘటన జరిగింది. సౌజన్య అనే యువతిని సందీప్ అనే యువకుడు గొంతు తోసి మెడ మీద కూడా నరకడంతో తీవ్ర గాయాలు పాలవడంతో ఆమెను ఉటాఉటున ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటనపై సౌజన్య కుటుంబ సభ్యులు చెప్పే కథనానికి అక్కడ స్థానికులు చెప్తున్న కథనానికి భిన్న వాదనలు వినిపిస్తా ఉన్నాయి. సౌజన్యని ప్రేమించమని వేధిస్తూ సందీప్ గత కొంతకాలంగా వేధింపులకు పాల్పడుతున్నాడని సౌజన్య అంగీకరించకపోవడంతో రాత్రి ఇంట్లోంచి బయటికి పిలిచి కత్తితో నరికాడని చెప్పేసి సౌజన్య కుటుంబ సభ్యులు చెప్తా ఉండగా మరింత సమాచారం పోలీసులు సేకరించిన సమాచారం ప్రకారం సౌజన్య సందీప్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని అయితే తను పెళ్లి చేసుకోవాలని చెప్పేసి సౌజన్య గత కొన్ని నెలలుగా సందీప్ మీద ఒత్తిడి తీసుకొస్తుందని దీంతో సందీప్ పెళ్లి చేసుకోవటం ఇష్టం లేకనే ఇష్టం లేకపోవటంతో రాత్రి మాట్లాడుకుందాం రమ్మని చెప్పేసి ఇంట్లోంచి బయటికి పిలుచుకొచ్చి సత్యనారాయణపురం ఇల్లందు మధ్యలో ఉన్నటువంటి నిర్జీవన ప్రదేశంలోకి తీసుకెళ్లి అక్కడ మాట్లాడుతూ ఇద్దరు మాట్లాడుకుంటున్నా పెళ్లి మీద ఒత్తిడి చేయడంతో ఆగ్రహించినటువంటి సందీప్ తన దగ్గర ముందుగా పథకం ప్రకారం తెచ్చుకున్నటువంటి కత్తితో సౌజన్య మెడ మీద చేతి మీద నరికి ఆ తర్వాత ఆ పక్కల ఉన్నటువంటి కంప చెట్లలో మన సౌజన్యను పడేసి రోడ్డు మీద నడిచి వెళ్తుండగా అటుగా అదే సమయానికి వచ్చినటువంటి పోలీసు పెట్రోలింగ్ వాహన వెహికలు ఉన్నటువంటి పోలీసులకు అనుమానం వచ్చి సందీప్ ను ఆపి ప్రశ్నించడం అతని ఒంటి మీద రక్తం మరకలు ఉండటంతో అతన్ని పోలీసులు సరైన రీతిలో ప్రశ్నించడంతో అప్పుడు వాస్తవం చెప్పడంతో సందీప్ ను ఎక్కించుకొని జీబులో సౌజన్య దగ్గరికి వెళ్లి ఆమెను జీబులో తీసుకొచ్చి ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో డాక్టర్ల సలహా మేరకు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స అందిస్తా ఉన్నారు మాధురి. అయితే వెంకటరావు, ప్రస్తుతం యువతి పరిస్థితి ఏ విధంగా ఉంది? దాడి గురించి ఆమె కుటుంబ సభ్యులు ఏమంటున్నారు?
युवती పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది, ఆరోగ్యం నిలకడగా ఉంది. అయితే ఇప్పుడు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లు మాత్రం కొంత సమయం చూసిన తర్వాత మాత్రమే పూర్తి వివరాలు అందించగలను అని చెప్తున్నారు. మెడ మీద కంటే చేతి మీద బలమైన గాయాలని, మెడ మీద కొంచెం తక్కువ గాయాలని అని చెప్తా ఉన్నారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం సౌజన్యను ప్రేమించమని వేధిస్తున్నాడు, అందుకే సౌజన్య అంగీకరించడం లేదు. అంగీకరించకపోవడంతోనే రాత్రి ఇంటికి వచ్చి బయటికి లాగి తన్ని కత్తితో పొడిచాడని చెప్పేసి సౌజన్య బంధువులు చెప్తా ఉన్నారు. మాధురి, థ్యాంక్ యూ వెంకట్రావు. పేరు ఉపేందర్, చెల్లె పేరు సౌజన్య, ఉండేవాది ప్రాపరు సత్యనారాయణపురం. అయితే సందీప్ అనే అబ్బాయి, అమ్మాయి ఎమ్మటే సౌజన్య ఎమ్మటే లవ్ చేస్తానని ఇబ్బంది చేస్తుండే అనమాట. ఇబ్బంది చేస్తుంటే నేను నువ్వంటే నాకు ఇష్టం లేదు, అయినా కానీ వద్దని చెప్పినా కానీ అట్నే ఇబ్బంది చేసి బయటకు వస్తావు రావని నైట్ పూట పిలిచిండండి బయటికి. అయితే నేను రానన్నా కానీ నువ్వు రాకపోతే ఇంటికి వచ్చి చంపుదాన్ని బెదిరించి సరే వస్తాను ఉట్టినే మాట్లాడాలి రా అని తీసుకెళ్ళినాడు. తీసుకెళ్ళి ఇంటి బయట రెండిళ్ళు దాటాక ఇలా అత్యాచారానికి పాల్పడితే వద్దు అంటే షాక్తో ఇలా కోసెళ్ళింది అనమాట. నా పేరు ఉపేందర్, చెల్లె పేరు సౌజన్య, ఉండేవాళ్ళు ప్రాపరు